अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय। ओम श्री गुरुभ्यो नमः हरि ओम। वागर्धाविव संपृक्तौ वागर्ध प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। अंदर की नमस्कार। मुंदुगा अंदर की 75 संवत्सराल స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో అందరం వందే మాతరం అని చెప్పుకుందాం. మన తరానికి భావితరాలకి స్వేచ్ఛాయుతమైనటువంటి సంస్కృతి సంప్రదాయబద్ధమైనటువంటి విలువల్ని ఇవ్వాలని ప్రతిజ్ఞ చేద్దాం మనం. ఎందుకంటే సంప్రదాయమే ఉత్తమమైనది, మన సంస్కృతిని కాపాడుకోవడమే ఉత్తమమైనది. దీనికన్నా ఇంకొకటి లేదు. మన వారసత్వ సంపదలు, మనక ధర్మాన్ని పరిడవిల్లేటువంటి ప్రయత్నంలో మన పిల్లల్ని భాగస్వాములు చేద్దాం. మరొకసారి అందరికీ కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 15/8/2022 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఇవాళ మనకి దేశ పండుగ, మన జెండా పండుగ, మన దేశ పండుగ కాబట్టి ఈరోజు అన్ని రాశుల వారికి కూడా అనుకూలవంతమైన శుభ ఫలితాలను ఇవ్వాలని ఆ భరతమాతను కోరుకుంటున్నాను నేను. తప్పకుండా మనకి ఈ రాశి వారికి కూడా ఈరోజు విద్యాలాభం, ఉద్యోగ లాభం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, సుఖము, సంపద, సంతోషము, మంచి విలువలు, రాజకీయ రంగంలో ఉన్నత స్థాన ప్రాప్తి, సినిమా పరిశ్రమలో మంచి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు, బంధుమిత్రుల సమాగమం, కొత్త వ్యక్తులతో పరిచయం, ఆర్థిక విషయాలు వెసులుబాటు, శుభవార్త శ్రవణం, వాహన యోగం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చిల్లే వారికి ధనప్రాప్తి, సంపద బాగా ఉండడం, కళాకళ క్రీడాకళకి మంచి అభివృద్ధి, ప్రతి వ్యక్తికి పేరు ప్రతిష్టలు ఉంటాయి. ఈ రోజున ఎవరిని నిందించకుండా తమ వంతు కార్యక్రమం పూర్తి చేసుకుంటారు. శుభవార్త శ్రవణం, మాతాపితృల సౌలభ్యం అంటే వాళ్ళతో సంపూర్ణటువంటి ప్రేమాభివాళ్ళు పొందుకునే అవకాశం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లు కానీ లేదా ఇతరత్ర ధన విషయంలో ధనప్రాప్తి పొందుకోవడం, బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసే కర్మగరంలో లాభాలు పొందుకోవడం, శాటిలైట్ సోషల్ మీడియా, జర్నలిస్టులకి అనుకూలత, రైతు దేవుళ్ళకి పంట లాభాన్ని పొందుకునే అవకాశం, చాలా మంచి శుభ ప్రయోజనాలు, ఉన్నత స్థాయి వ్యక్తిత్వాన్ని, ధనయోగాన్ని, అవార్డులు రివార్డులు అందుకునే శుభ పరిణామాలు, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ లాభాలు, టైల్స్, టైర్ల వ్యాపారంలో అభివృద్ధి, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, మైనింగ్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు, హోటల్ కన్స్ట్రక్షన్ వ్యాపారంలో లాభాలు బలంగా ఉంటాయి, ఆత్మీయులు కలిగి అందరం కలుస్తుంది, కోర్టు తగాదాలు, కోర్టు బయట సమస్యలు పరిష్కరించబడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, వినోదయాత్రలు, విహారయాత్రలు తప్పకుండా ఆనందాన్ని కలిగిస్తాయి. స్వాతంత్ర దినోత్సవ వేళ ఎవరికీ ఎటువంటి ప్రమాదం కలగకుండా ఆనందాన్ని పొందుకునే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి అంతా కూడా సమస్త శుభయోగాల పరంపర కొనసాగుతుందని తప్పకుండా విశ్వసిస్తూ వీరందరికీ కూడా మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుసుకుంటూ శుభమస్తు. వృషభ రాశి వారి ఫలితాలు, స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షల మధ్య ఈ రాశి వారికి కూడా చాలా మంచి శుభయోగాలే ఉన్నాయి. ముఖ్యంగా తల్లిగారి అనారోగ్యం సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రాప్తించుకోవడం, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి సౌలభ్యవంతంగా మీకు దొరకడం, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకునే అవకాశం, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఉన్నత స్థాయి గౌరవాన్ని పొందుకునే సౌలభ్యం, రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారుల క్రీడాకళకి లాభం, ఆరోగ్యం అనుకూలంగా ఉండడం, ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి, ఉత్తమ విద్యార్థి అవార్డు అందుకునే అవకాశాలు, ధనయోగం, ఐశ్వర్యం, హోటల్ కన్స్ట్రక్షన్ వ్యాపారంలో లాభాలు, కార్మిక సోదరులకు అనుకూలతలు, రైతులకి పంట దిగుబడి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చేయడం వారి లాభం, ఎల్ఐసి మెడికల్, గృహ మెజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆదరణ, ఆనంద యోగాలు, ఉత్తమ వైద్యుడిగా, ఉత్తమ జ్యోతిష్కుడిగా అవార్డు అందుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలో కులవృత్తుల వారికి గౌరవం, ఆనందాన్ని పొందుకోవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నంలో మంచి శుభవార్త వింటారు. వివాహాది నిశ్చయ తాంబూలాదులు అనుకూలతలు, పిల్లల విషయంలో గొప్ప ఖ్యాతి గడించడం, వాహన యోగం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో మంచి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసే కర్మాగారంలో మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. ఊహించినటువంటి ఒక శుభ మలుపు మీకు జీవితంలో కొనసాగబోతోంది.
వివాహ దినశ్చేతాముల అనుకూలత. ఒకవేళ ఎక్కడైనా ప్రాంగ నియమకాలు మన స్వాతంత్ర దినోత్సవ పండుగలు అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రాంగ నియమకాలు ఏమైనా జరిగితే తప్పకుండా ఈ రాశి వారికి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం. ధనం ఆనందం, లాటరీల వల్ల ధనప్రాప్తి. జూదం అని చెప్పకూడదు, జూదం అనేది నిషేధం మనకి, కానీ తప్పకుండా వారికి ధనప్రాప్తి పొందుకునే అవకాశం కనబడుతున్నాయి. ఆరోగ్యం బాగుంటుంది, విద్యార్థికి కూడా శుభయోగాల పరంపర. విదేశాలకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం. ఇంట్లో వేడుక సంబంధమైన శుభవార్త శ్రవణం సత్సంతాన ప్రాప్తి పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చును. పెద్దల అంగీకారంతో ప్రేయసి పిల్లలు ఒకటయ్యే శుభ సూచికగా చెప్పబడుతోంది. ఈరోజు అత్యంత అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఆనందయోగాలుగా చెప్పవచ్చును. వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి ఆరోగ్యం, ఆనందం, పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయం, సినిమా పరిశ్రమలో లాభాలు, కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి పదంగా ఉండడం, వాహన యోగం, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, వృత్తి విద్యాభివృద్ధి పొందుకోవడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడి విదేశాలకు వెళ్ళగలిగే శుభవార్త శ్రవణం, టైల్సు, టైర్లు, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబుడిపో, బాణసంచి కర్మగారులు అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. మాతాపితల సౌఖ్యం, సోదర సౌఖ్యం, భార్యాభర్త మధ్య మైత్రి, కృత్రిమ సహజ సంతాన ప్రాప్తి, పెద్దల అంగీకారంతో ప్రేయసిపిల్లు ఒకటవ్వడం, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కార్మిక సంఘాల్లో కార్మికులకి మంచి లాభము, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం లాభాలు గడించడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబుడిపో, బాణచకర్మగల అభివృద్ధి, తోలు పరిశ్రమ, రెగ్జిన్, షూ పరిశ్రమల లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి మంచి పురోభివృద్ధి పొందుతూవచ్చును. ఎల్ఐసి మెడికల్ గురించి లాభాలు పండుగ బలంగా కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండుగ ఆదరణ. సినిమా పరిశ్రమలో మంచి లాభాలు. దర్శక నిర్మాతలకి, నటులకి గొప్ప అవకాశాలు పొందుకునే అవకాశం. ధనయోగం, ఐశ్వర్యం. రాజకీయ రంగంలో పదవి లభించే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో లాభాలు గడించవచ్చును. అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు కూడా ఉంటాయి, నూతన ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంటుంది. ఈరోజు ఆనందకరమైన శుభయోగం. స్వాతంత్ర్య శుభాభివందనలతో ఇదంతా మీకు అత్యంత ధనము, ఆనందం, ఆరోగ్యాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఇదంతా అనుకూలంగా ఉంటుంది. వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఈరోజు ఆలస్యంగానైనా సరే మీ కార్యక్రమాల్ని వెసులుబాటుగా తీర్చిదిద్దుకునే అవకాశం. అంటే కొంత ఆలస్యం, ప్రారంభంలో మీరు అనుకున్న సమయంలో పనులు పూర్తవవు, అంటే మీకు సహకరించే వాళ్ళ వల్ల కావచ్చు, ఇతరుల మీద ఆధారపడడం వల్ల కావచ్చు, కొద్దిగా ఆలస్యం, ఒక గంట రెండు గంటల ఆలస్యంతో మంచి ధనయోగాన్ని, పేరు ప్రఖ్యాతులు, ఉద్యోగ లాభాన్ని, విద్యా లాభాన్ని, సంబరాల్లో పాలు పంచుకోవడం, స్వాతంత్ర్యోత్సవ సంబరంలో పాలు పంచుకోవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో విజయాన్ని సాధించడం, ఉత్తమ ఉద్యోగ అవార్డును కూడా, ఉత్తమ విద్యార్థిగా మారడం, అంటే మీ యొక్క టీచర్ల దగ్గర నుంచి మంచి ఉన్నత స్థాయి అప్రిషియేషన్ పొందుకునే అవకాశం. ఉద్యోగస్తులు కూడా చాలా మంచి ఊహించినటువంటి గొప్ప ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రమోషన్, డబుల్ ప్రమోషన్ పొందుకునే అవకాశం. ఆనందవేళ, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి శుభయోగాలు, మత్స్యకాలకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్వల లాభం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు పొందుకోవచ్చు. టైల్స్ వ్యాపారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ సంబంధ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్ వ్యాపారంలో అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు గడించవచ్చు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి బాగా ఉంటుంది, వృత్తి ఉద్యోగాదులు వెసులుబాటు, ఆనందయోగం, ఆరోగ్యం, కోర్టు తగాదాలు సమసిపోవడం, పెద్దల నిశ్చయించినటువంటి వైవాహిక జీవన ఆనందం, పోగొట్టుకున్న ధనాన్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం, వజ్ర సువర్ణ ఆభరణ ప్రాప్తి పొందుకోవడం, చేతి నిండా ధనం ఉంటుంది. ఈరోజు ఖచ్చితంగా ధనప్రాప్తి పొందుకుంటారు. మీరు అనుకున్నటువంటి కార్య సాధన పొందుకునే అదృష్ట యోగం. వాహన యోగం, ఉత్తమ స్థాయి వ్యక్తులతో పరిచయాలు, ఆనందయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి స్వాతంత్ర్య వజ్రోత్సవ వేళ. సింహరాశి వారికి కూడా ఆనంద ఫలితాలే కనబడుతున్నాయి. నేనన్నాను కదా, భగవంతుని అనుగ్రహంతో దేశ ఉన్నత స్థాయి కొరకు ప్రతి రాశి వారం కూడా ఈరోజు ప్రశాంతంగా, ఆనందంగా, మర్యాదగా ఉంటాం, జాగ్రత్తలు పాటిస్తూ ఉంటాం. ఎందుకంటే ఎటువంటి దుష్ట అలవాట్లు లేకుండా, మాంస క్రయవిక్రయాలు ఉండవు, మద్యపాన క్రయవిక్రయాలు ఉండవు, కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని భారతీయ తత్వంతో మన యొక్క గౌరవాన్ని మనం కాపాడుకునే విధంగా మనం ఉంటాం. కాబట్టి ఈరోజు దాదాపుగా మనకి ప్రమాదాలు తక్కువ, తక్కువ అంటే 99% ఉండవు. ఏ 1% భగవంతుడు అనుగ్రహం లేనివాడు, చండాలులకి లేదా కాస్త భగవంతుడు అనుగ్రహం లేని వాళ్ళకి కొన్ని కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు, అవి కూడా ఉండకుండా ఉండేందుకు ఆ యొక్క దేవుణ్ణి ప్రార్థిస్తూ భరతమాతను వేడుకుంటున్నాం.
ఈ సింహరాశి వారు కూడా ఈ వారం ఈ రోజున ధనము ఆనందము ఆరోగ్యము ఐశ్వర్యము విద్యాలాభము వస్తులాభము ఉద్యోగ ప్రాప్తి విద్యాభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గ్రీన్ మెడిజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళామణులకి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ రెగ్జిన్ పరిశ్రమ తోలు పరిశ్రమ మరియు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి అనుకూలత ఆర్థిక సౌలభ్యాలు మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపల చిల్ల వారికి లాభం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాలచక్ర మగ్గల అభివృద్ధి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారికి ఉన్నతోన్నతమైనటువంటి ఆర్థిక లేదా ఉద్యోగ అభివృద్ధిని పొందుకునే శుభతరుణంగా కూడా చెప్పబడుతోంది. ఆనంద యోగాలు ప్రయాణ లాభాలు తీర్థయాత్ర సేవన విదేశీయానం విదేశాలకు కూడా సుస్థిర స్థానం మంచి పలుకుబడి రాజకీయ రంగంలో ఎదుగుదల కళాకారుల క్రీడాకారులకి మంచి ప్రదర్శనలు సినిమా రంగంలో అప్రతిహతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు కొత్త చిత్ర నిర్మాణం ప్రారంభం చేయడం ఉత్తమ నటులతో నటించడం దర్శక నిర్మాతలకి ఆర్థిక స్వావలంబన మరియు పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం స్థిరాస్తి అమ్మకాలు పంపకాల్లో కూడా ఆనందాన్ని పొందుకోవడం అనుకూలమైన ఏంటంటే ప్రయాణ సౌలభ్యం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఇలెక్ట్రిక్ వ్యాపారం సువర్ణాభరణ ప్రాప్తి పొందుకోవడం విలాసవంతమైన ఆర్థిక ఆనంద శుభయోగుల పరంపర మాతాపితుల సౌఖ్యం సోదర మైత్రి మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ రైతులకి పంట దిగుబడి పూలు పళ్ళు కూరలు పండించే వారికి మరియు కార్మిక సోదరులకు కూడా అనుకూలవంతమైన శుభయోగాల పరంపర పొందుకుని అదృష్ట యోగం మనశ్శాంతిగా ఉండగలిగే అవకాశాలు ధనయోగం కూడా బాగా ఉంటుంది. ఈరోజు మీకు రావాల్సిన ధనం ప్రాప్తించుకుంటారు. పూచికత్తుగా సంతకాలు చేస్తుంటే దాని నుంచి విముక్తులయ్యేటువంటి అవకాశాలు ఆనందమయ జీవనాన్ని పొందుకుంటారు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి ఆనందహేళ వస్త్ర వజ్ర సువర్ణ ఆభరణ ప్రాప్తి వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో అనుకూలతలు స్వాతంత్ర్యోత్సవ ఈ యొక్క శుభదినాన మీ ఇంట్లో వివాహాది నిశ్చయ తాంబూలాదులు జరిగే అవకాశం ఉంటుంది. చిరకాలం గుర్తుండిపోతుంది. మనకి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనకి ఎంగేజ్మెంట్ అయిందనో పెళ్ళయిందనో సంతానం పుట్టిందనో అటువంటి శుభవార్తలు వినే అవకాశం. కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం ఆత్మీయుల కలియక సకాల సుభోజనం మృష్టాన్న భోజనం రాజకీయ రంగంలో పలుకుబడి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే శుభయోగాలు రైతులకి పంట లాభం పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభం ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక వ్యాపారంలో కలిసి రావడం మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపల చిల్ల వారికి అనుకూలత పెద్దల అంగీకారంతో ప్రేయసిరులు ఒకటవడం పాడి పరిశ్రమలో పౌల్ట్రీ అభివృద్ధి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసేక కర్మాగారం టైల్సు టైర్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ సంబంధ వ్యాపారం పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం చాలా మంచి అంగరంగ వైభవంగా మీ యొక్క కార్యక్రమాలు ఇవాళ ఉన్నత స్థాయిని చేకూర్చుకునే అవకాశం కనబడుతున్నాయి. ఎల్ఐసి మెడికల్ గృహమణిజెంట్లకి వైద్యుల పెద్ద బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి ధనయోగం ఐశ్వర్యాన్ని పొందుకోవడం ఆర్థిక విషయాల వెసులుబాటు రోగనాశనం రుణవిమోచనం బంధులాభం ఉద్యోగ లాభం ప్రాంగణ నియోగాల ఉద్యోగాన్ని పొందుకోవడం ఆగిపోయిన పనులు పునర్వైభవాన్ని సంతరించుకునే అవకాశం లేదా మీకు అత్యంత ఆనుకూలవంతమైన శుభయోగాల పరమ కొనసాగుతోంది. ఈ రాశి వారికి కూడా ఆనంద యోగాలుగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి ఆనందము రోగనాశనము ఉద్యోగంలో ఉన్నత పదవి లభించడం ఈరోజు ఎక్కడైనా మన స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరిగిన తర్వాత ప్రాంగణ నియామకాలు ఉంటే వాటిల్లో కనుక మీరు పాలు పంచుకుంటే ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఆర్థిక స్వావలంబన రావాల్సిన బాకీ రోజు శుభదినాన మీకు ఈ రోజు అంతా కూడా ధనప్రాప్తి ఉంటుంది. లాటరీల వల్ల కావచ్చు లేదా ఇతరత్ర రుణ సంబంధ విషయాల్లో కావచ్చు అనుకూలత కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. అలాగే ఈరోజు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వింటారు. కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందిన అవకాశం సకాల ముష్టాన్న భోజనం ఆనంద యోగం ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవన విదేశీయానం విదేశాలకు కూడా సుస్థిరిస్తాను. మీరు విదేశాల్లో ఈరోజు కళాశాల నిమిత్తమే కానీ ఉద్యోగ నిమిత్తమే ప్రయాణం ఈరోజు ఉంటుంది. జీవితంలో మర్చిపోయిన రోజు నాకు 15 ఆగస్టు రోజున నేను విదేశాల్లో నేను కాలు మోపాను విదేశాల్లో నాకు ఉద్యోగం వచ్చింది విదేశాల్లో ఉద్యోగ విద్యాభివృద్ధి స్టార్ట్ అయింది అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి శుభ రోజు ఈరోజు ధనము ఆనందం రైతులకి పంట లాభం పూలు పళ్ళు కూరలు లాభం మత్స్యకారులకు మత్స్య సంపద రొయ్యలు చేపజల లాభం ఈవెంట్ మెనిమిన్ కలిసి వస్తుంది తోలు పరిశ్రమ రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ అనుకూలత కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆనంద యోగాలు ఆస్తిపాత్ర పంపకాల్లో లేదా కొనుగోలు చేసే విషయంలో అనుకూలత నూతన వాహన యోగము ఆనందాది శుభయోగాలు ఇంట్లో వేడుక జరగడం ఎల్ఐసి మెడికల్ గృహమణిజెంట్లకి వైద్యుల పెద్ద బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వంలోకి కులవృత్తుల వారికి గౌరవం ఆనందాన్ని పొందుకునే అవకాశాలు ప్రయాణ లాభం వస్తువాహన సౌలభ్యం ముద్రణాలయం గ్యాస్ సంబంధ వ్యాపారం
టైల్స్ టైల వ్యాపారం, బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో కార్యంలో, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా సంబంధ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. ఇదంతా మీకు అత్యంత శుభయోగం, ధనయోగం, వస్తులాభం, ఆరోగ్య లాభాన్ని పొందుకునే శుభదినంగా చెప్పబడుతుంది. వీరికి 5-4 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు: సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపల చెల్లి వారి లాభం, రైతులకి పంట దిగుబడి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలత. అలాగే కార్మిక సోదరులకి శుభయోగాలు. ఈరోజంతా కూడా ప్రాంగ నియామకాలు, ఉద్యోగ ప్రాప్తి, స్వాతంత్ర దినోత్సవ సంరంభ వేళ, అది అయిపోయిన తర్వాత మీకు ఉద్యోగంలో కానీ వ్యక్తిగతంగా కానీ ఆర్థిక లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగి అవార్డు అందుకోవడం, కళాకారుల క్రీడాకారుల లాభం, సినిమా పరిశ్రమల అభివృద్ధి, నిర్మాతలకి దర్శకులకి ఆనంద యోగాలు, సమస్తమైనటువంటి కార్యసిద్ధిని ఆర్థిక సౌలభ్యాలు పొందుకునే అదృష్టయోగం చెప్పవచ్చును. ఈ రాశి వారికి అంతా కూడా శుభకరం, మంగళప్రదమైనటువంటి ఉంటుంది. ఎల్ఐసి మెడికల్, గ్రీన్ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తముల కులవృత్తుల వారికి గౌరవం, ఆనందం, ఆగిపోయిన పనులు పునర్వైభవాన్ని సంతరించడం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం, విదేశీయాన ప్రయాణం, విద్యార్థి విద్యార్థికి శుభవార్త శ్రవణం, రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకుంటారు. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం మీకు ఉన్నత స్థాయి గౌరవాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి పండగ వాతావరణం, బంధులాభం, మిత్రుల సౌఖ్యం, శుభవార్తా శ్రవణం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనం, ఉన్నతమైనటువంటి ఉద్యోగ లాభం, విద్యార్థిని విద్యార్థులకి ఉత్తమ శ్రేణిలో అంటే ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యేటువంటి అవకాశం, ఐఎల్ఎస్, జిఆర్ఈ, ట్యూబ్లైన్ పరీక్షల్లో విజయం, విదేశీ ప్రయాణం లాభం, రైతులకి పంట దిగుబడి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి, జ్యోతిష్యపులకి ఆదరణ, ఈ త్రివర్ణ పతాకం రిపరపరాడేటువంటి శుభతరుణాన వీరికి మంచి బిరుదులు పొందుకునే అవకాశం, అవార్డు రివార్డు కూడా అందుకుంటారు. నూతన వాహన యోగం కూడా ఉంటుంది. ఎల్ఐసి మెడికల్, గ్రీన్ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు, ఇంట్లో ఏదైనా వేడుకు జరిగే అవకాశం, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో కలిసి వస్తుంది, సీనియర్ సిటిజన్స్కి లాభము, మహిళామణులకి అదృష్ట యోగాలు, ఇంటిని వాస్తుపరంగా మార్చుకునేటువంటి శుభతరుణం, నూతన గృహప్రవేశాదులు, వివాహాది నిచ్చే తాంబూలాదులు, సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి శుభయోగాలు, కళాకారుల క్రీడాకారులకి లాభం, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు చేపల లాభం, ఈవెంట్ మెయిన్ వారికి, బోరుబావులతో వారికి, తోలు పరిశ్రమ, రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అభివృద్ధి, అలాగే ధనవృద్ధి బాగా ఉంటుంది. బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, భవన సంచ, టైల్స్ టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ సంబంధ వ్యాపారంలో అనుకూలత, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. శుభ పరిణామాలు: ఆరోగ్య లాభాలు, రుణ విమోచనం, రోగనాశనం, లాటరీల వల్ల ధనప్రాప్తి పొందుకోవడం, విద్యార్థి విద్యా శుభవార్తలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలో ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకునే శుభతరుణం, ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర, వస్త్ర వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి పొందుకునే యోగం కూడా కనబడుతోంది. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి వస్త్ర వజ్ర సువర్ణ ఆభరణ ప్రాప్తి, కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి, రాజకీయ రంగంలో మంచి పదవి, సినిమా పరిశ్రమలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి ఊహించినటువంటి శుభ పరిణామాలు, బుల్లితెర నటులకి వెండితెర మీద నటించగలిగే అవకాశం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, రుణపీడా పరిహారం, రుణ సౌకర్యాన్ని పొందుకోవడం, ఇతరుల నుంచి వ్యాపార లాభాన్ని పొందుకోవడం, భాగస్వామిగా మారే అవకాశాలు, ఈ స్వాతంత్ర దినోత్సవ పండగ వేళ ఇంట్లో ఏదన్నా శుభవార్త శ్రవణం, వివాహాది నిశ్చే తాంబూలాలు కానీ, ఆగిపోయిన పనులు పునర్వైభవాన్ని సంతరించుకోవడం కానీ, లేదా కృత్రిమ సహజ సంతాన ప్రాప్తి కానీ, మత్స్యకారులకు మత్స్య సంపద, రొజలు చేపల చెల్లి వారి లాభం, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ అభివృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పని శుభయోగాలు, రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి అభివృద్ధి, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో లాభాలు, టైల్స్ టైర్ల వ్యాపారం, బొటిక్స్ బ్యూటీ పార్లర్ వ్యాపారంలో అనుకూలత, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టులకి ఆర్థిక సౌలభ్యం, వస్తువాహన యోగం, విలువైన బహుమానం అందుకోవడం, వ్యాపార లాభం, విద్యార్థిని విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి, ఉత్తమ స్థాయిలో
శుభయోగాల పరంపర రాజకీయ రంగంలో అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండుగ ఆదరణ ఎల్ఐసి మెడికల్ గృహమైన జెండకి వైద్యుడి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి రావడం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి అలాగే విద్యార్థి విద్యార్థికి సమస్త విద్యాభివృద్ధి పొందిన అవకాశం విలువైన బహుమానాలు అందుకోవడం ఇదంతా ఆనందకరమైన ప్రయోజనాన్ని పొందుకుంటారు వీరికి 9-4 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి ఆనందం ముఖ్యంగా రోగనాశనం ఈ యొక్క 75 వసంతాల వజ్రోత్సవ స్వాతంత్ర్య సంబరాన మీ అందరికీ కూడా అత్యున్నతమైనటువంటి శుభయోగాలు ఈ రాశి వారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి ప్రొఫెసర్లకి ఉత్తమ స్థాయి గౌరవాన్ని పొందుకోవడం పిహెచ్డి లాంటి పట్టాలు అందుకునేటువంటి శుభతరుణం గోల్డ్ మెడల్స్ అందుకోగలిగే సౌలభ్యం క్రీడాకారులకి దేశ ఉన్నత స్థాయిని పెంపొందించినందుకు ఈ యొక్క మొన్న జరిగినటువంటి ఒలింపిక్స్లలో ఉన్నత స్థాయి క్రీడాకారులకి ప్రతి అందులో పాల్పంచుకున్న ప్రతి క్రీడాకారులకి క్రీడామండలకి గౌరవాన్ని పొందుకోగలిగే అవకాశం కనపడుతోంది ఈ రాశి వారికి అత్యున్నత పురస్కారాలు అందుకుని అందుకుంటారు రాజకీయ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సువర్ణాభరణ ప్రాప్తి వజ్రాభరణ ప్రాప్తి విలువైన బహుమానాలు అందుకోవడం సినిమా రంగంలో మంచి ఉత్తమ చిత్రంగా మీ చిత్ర నిర్మాణం నిలబడడం వాహన యోగం అలాగే నటులకి దర్శకులకి విలువైన బహుమానాలు కొత్త చిత్రంలో పాల్పంచుకునే అవకాశాలు ఎల్ఐసి మెడికల్ గృహ ఎజెంట్లకి వైద్యులకి పెద్ద బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి గౌరవాన్ని పొందుకోవడం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే శుభయోగాలు పాడి పరిశ్రమ పౌరుడు అభివృద్ధి పొందుకోవడం నూతనమైనటువంటి వాహనాన్ని కొనుగోలు చేయడం కోర్టు తగాదాలు కోర్టు బయట సమస్యలు పరిష్కరించబడడం రాజకీయ లబ్ధి పొందుకోవడం కిరాణా సూపర్ మార్కెట్ వ్యాపారంలో అభివృద్ధి మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి వ్యాపారంలో లాభాలు గడించవచ్చును మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపలచల వల్ల లాభంగా ఉండడం తీర్థయాత్ర సేవన విదేశీయానం విదేశాలు సుస్థిర స్థానం గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకునే శుభయోగ ఆనందాది యోగ ధనవృద్ధి పెట్రోలియం బేకరీ నిపుణులకి అలాగే నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వారికి టైల్స్ టైల్ వ్యాపారం బొటిక్స్ బ్యూటీ పార్లర్ వ్యాపారం బాణసంచా బ్యాంబు డిపో వారికి గ్యాస్ సంబంధ వ్యాపారంలో పెట్రోలియం వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు ముద్రణాలయంలో వ్యాపార వృద్ధి బాగా ఉంటుంది ఇదంతా మీకు ఊహించినటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్ట యోగం తప్పకుండా పెద్దల ఆశీస్సులతో ప్రేయసి ప్రియులు భార్యాభర్తలు ఒకటయ్యేటువంటి శుభతరుణం ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి 2-8 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారికి పట్టిందల్లా బంగారమే వాచ్యాతుర్యంతో అందరిని ఆకట్టుకోవడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వంలో కులవృత్తుల వారికి జ్యోతిష పండుగ ఆదరణ ఎల్ఐసి మెడికల్ గృహమైన ఏజెంట్లకి శుభయోగాలు ఉత్తమ ఎల్ఐసి ఏజెంట్గా ఉత్తమ ఎల్ఐసిలో పనిచేసే డెవలప్మెంట్ ఆఫీసర్గా కీర్తి ఖ్యాతి పొందుకునే అవకాశం అవార్డులు పొందుకుంటారు మీ కార్యాలయం నుంచి మీకు నగదు బహుమానం కూడా అందుకునే అవకాశం వైద్యులు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి చాలా మంచి శుభయోగాలు వైద్యులంతా కలిసి ఒక వైద్యాల నిర్మాణాన్ని పూనుకునే అవకాశం రాగి ఇత్తడి సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో రాణింపు అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ వ్యాపారంలో లాభాలు మైనింగ్ వ్యాపారంలో అదృష్ట యోగాలు భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించడం సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి రాజకీయ రంగంలో పదవి మత్స్యకారులకు మత్స్య సంపద రొయ్యలు చేపదల లాభం మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో లాభాలు పొందిన అవకాశం ఆధ్యాత్మిక చింతన విదేశీయానం తీర్థయాత్ర సేవన ఆనందాన్ని కలిగించడం ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం పెట్రోలియం బేకరీ నిరుపేదలకి నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి ఆర్థిక విషయాల వెసులుబాటు ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం ప్రైవేటు భాగస్వామ్యంతో ఉత్తమ స్థాయి ఉద్యోగ అవార్డు అందుకోవడం ప్రభుత్వ రంగంలో ఉన్నత ఉద్యోగి అవార్డు అందుకునే అవకాశం కనబడుతోంది రోగనాశం రుణమోచనం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో మీద ఆధారపడవచ్చు అవకాశం చాలా మంచి ప్రయోజనాన్ని ప్రశాంతతని ఆరోగ్యాన్ని ధనయోగాన్ని సత్సంతాన ప్రాప్తిని పొందుకోగలిగే అదృష్టం ఉందని చెప్పబడుతోంది విద్యార్థిని విద్యార్థులకి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పొందుకునే శుభతరుణంగా కూడా చెప్పవచ్చును వీరందరూ కూడా సమర్థవంతమైన ఆనంద యోగాన్ని పొందుకుంటారు వీరికి 2 అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు